కృపామృతం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి యూట్యూబ్లో, అదేవిధంగా మరి ఒలీవా టీవీలో, అదేవిధంగా ఆరాధన ఛానల్లో ప్రతి నెల 3-4 గురువారాలు మధ్యాహ్నం 3:30కు చూసి దైవ దీవెనలు పొందుచున్న విధానాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి గడిచిన సంవత్సరములన్నీ దేవుడు కాచి కాపాడి తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనలందరిని భద్రపరిచాడు, నిన్ను భద్రపరిచాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే మరి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున నేను చెప్పే అంశమును చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరంలో ఉన్న దిగులు, చీకు, చింత యావత్తు దేవుడి మీద వేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి గత సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి వేదన, భారము, బాధ, కష్టం, దుఃఖాలను మరచి ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగాలి అని ప్రభు అయిన యేసునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇదే సమయానికి ఇదే రోజు చూచి దైవ దీవెనలు పొందుచున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమున నేను చెప్పే అంశమును చాలా జాగ్రత్తగా వినాలి అని మనవి చేస్తున్నాను. మాట వినటం శ్రేష్టం. గడిచిన సంవత్సరములో దేవుడికి అవిధేయత చూపించి దేవుని మాట వినక దేవుడు ఉగ్రతకు బలి అయ్యి అనేక కష్టాలను అనుభవించావేమో, ఈ సంవత్సరం నుండి అయినా దేవుని మాట వింటము శ్రేయస్కరమని ఈ వాక్యమును దేవుడు మీతో మాట్లాడించడానికి మరి ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించాడని నీవు తెలుసుకొని ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే దేవుని కోసం జీవించాలి, దేవుడి మాట వినాలి అనే ఆశతో ఈ టీవీ కార్యక్రమం ముందు కూర్చొని మరి మీరు చూస్తున్నారని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటారు అండి. మరి ఈ మన స్నేహితుల మాటలు వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు, భార్య మాట వింటారు, కొందరు భర్త మాట వింటారు, స్నేహితుల మాట వింటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాటలు మరి గైకొనటం శ్రేష్టము అన్న అంశం మీద మీకు ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాను. అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మరు సమయలు గ్రంథం 15:22 మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న కొన్ని మాటలు మీకు మరి చదివి వినిపిస్తాను చూడండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవును అర్పించుట కంటేయు కంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్లను అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. ఎంతమంది దేవుడి మాట వినగలుగుతున్నారు అండి? తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఏదేను తోటలో మరి ఆదామావులు దేవుని మాట వినలేనందువలన ఏమైపోయారు మీ అందరికీ తెలుసండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణము, తిరుగుబాటు చేయుట సోది చెప్పించుకునే దానితో సమానమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చాలామంది మూర్ఖతను అగపరుస్తూ ఉంటారండి. వాళ్ళని దేవుడు దేనితో పోల్చాడో తెలుసా? మాయా విగ్రహములను గృహదేవతలను పూజించటతో సమానంగా దేవుడు పోల్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అన్యులలో చేరి మరి వాటిని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని మీద నువ్వు మూర్ఖతను అగపరుచుతున్నావేమో, దేవుని మాట వినకుండా దేవుని కట్టడలను నేను ఎందుకు వినాలి అని ఆలోచిస్తూ ఏడు కూర్చున్నావేమో, నీ బిడ్డలు నీ మాట వినకపోతే
నువ్వెంత బాధపడతావో కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి కోడి దేవుడు మాట వినండి, అర్థమవుతుందా? తర్వాత చేప కూడా దేవుడి మాట ఎందు సృష్టిలో మానవుని శ్రేష్ఠులుగా చేశారు. కానీ శ్రేష్టమైన మనిషి మరి దేవుని మాట వినకుండా దేవుడి మీద తిరుగుబాటు చేయటం, దేవుడి ఆజ్ఞను ధిక్కరించటం, నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండటం, ఏదైతే చేయొద్దంటారో అదే చేయటం, ఏదైతే చేయకూడదు అని దేవుడు చెప్తాడో అదే చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీతో మాట్లాడుతున్న ఈ మాటలను గమనించగలుగుతావా? దేవుని మాట వినటం శ్రేష్టమమ్మ. పొట్టేళ్ళు అర్పించటం, బలులు అర్పించటము, ఏదేదో చేయటం కాదు, కానీ ఆయనకిష్టమైనది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, ఆయన కోరుకునేది, ఆయన ఇష్టపడేది ఏంటో తెలుసా? ఆయన మాట వినటమేనండి. చాలామంది దేవుడి మాట వినకుండా దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుడు ఉగ్రతకు గురి అయి నానా తిప్పలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చూడండి, చేప దేవుని మాట వింది, యోన వెళ్ళమన్న చోటకు వెళ్ళలేనందువలన మరి దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు, నా మాట మనిషి వింటలేదు అని. కాబట్టి చేపను మింగమని చెప్పినప్పుడు యోనాను మింగిందండి. మరలా కక్కివేయమంటే క్రక్కివేసింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకి కూడా దేవుని మాట ఇందండి. ఏలియా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ఉపవాస దినం అయిపోయినాక మరి వాగు దగ్గర ఏలియా దాక్కొని ఉన్నాడండి. అప్పుడు కాకోలమైన కాకులు చేత దేవుడు మాంసపు ముక్కలను పంపించి ఏలియాను పోషించాడండి. దేవుడి నామానికి స్తోత్రము కలుగునుగాక. కాకి దేవుడు మాటిందండి. చిన్నపిల్లలు బిస్కెట్లు తింటున్నా, మనం ఏ చేతిలో ఏదైనా ఉన్నా కూడా అండి, కాకి చూస్తే ఏం చేస్తుందో తెలుసా? మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళిపోతుంది. అలాంటి కాకి దేవుడి మాట విని ఏం చేసిందో తెలుసా? ఏలియాకి మాంసపు ముక్కలు తీసుకువెళ్ళి ఇచ్చిందండి. అంతేకాదు, ప్రకృతి కూడా దేవుని మాట వింటుంది. ఒకసారి ఆలోచిస్తున్నారా? అయ్యా, ఈ సంవత్సరం నుండి అయినా నేను నీ మాట వింటానయ్యా, నీ కట్టడలను పాటిస్తాను ప్రభా, నీకు దూరంగా జీవిస్తున్నాను అయ్యా, నీ మాట వినక నానా తిప్పలు పడుతూ ఉన్నాను అని నువ్వు బాధపడుతూ టీవీ ముందు కూర్చున్నావు కదా, దేవుడికి నీ హృదయం ఇస్తావా? ఆయన మాట వింటావా? ప్రకృతి దేవుడి మాట ఇంది. గాలి తుఫానును గద్దిస్తే అణిచి దేవుడు మాటకు లోబడి గాలి తుఫానును దేవుడు అణిచివేయగలిగాడు. కానీ నీవెందుకు వినలేకపోతున్నావు? పక్షులు వింటనే ప్రకృతి వింటుంది సృష్టిలో. కానీ ఆయన రూపంలో ఆయన స్వారూప్యములో చేసుకున్న మానవుడు అయిన నీవు దేవుడు వాక్యాన్ని వినలేకపోతున్నావు అంటే దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. చూడండి, మత్తయి సువార్త 6:26లో కూడా ఆకాశ పక్షులు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. ఎందుకు దేవుడి మాట వినలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకో విషయం మీకు తెలియచేస్తున్నాను, అసలు మానవుడు దేవుని మాట వినటానికి ఎందుకు ఇష్టపడడంటే కొన్ని కారణాలు ఉన్నాయండి. 5 కారణాలు చెప్పొచ్చు. 1, ఆయన దురాశపరుడైనా కావాలి, లేదా హృదయములో గర్వమన్నా ఉండాలి. పాపానికి దాసులైనటువంటి వాళ్ళు దేవుని మాట వినరు, కృతజ్ఞత హృదయం లేని వాళ్ళు దేవుడి మాట వినరు, దేవుణ్ణి ప్రేమించకపోతే వాళ్ళు దేవుని మాట వినరు అండి. మరలా చెప్తున్నాను, వినండి. నువ్వెందుకు దేవుడి మాట వినలేకపోతున్నావంటే నీలో దురాశ ఉందని గమనించుకోగలిగావా? అంతేకాదు, హృదయంలో గర్వం ఉందని, హృదయంలో గర్వించిన లూసిఫర్ని దేవుడు భూలోకంలోకి నెట్టివేశాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ గర్వం ఉంటుంది, హృదయంలో గర్వపడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు దేవుడి మాట వినడు, ఎందుకు వినాలి దేవుడి మాట అని లూసిఫర్ ఆత్మ, వాడి అనుచరుల మనస్తత్వం కలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దురాశపరురాలువా? దురాశపరుడువా? అందుకనే నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో గర్వం ఉంచుకున్నావా? అది తీసేసుకో.
మరి అంతేకాదు, ఎవరైతే పాపానికి దాసులై ఉంటున్నారో వాళ్ళు మాత్రం దేవుని మాట వినరు అండి. పాపానికి దాసులైనటువంటి బిడ్డలు దేవుడి మాట వినటానికి ఇష్టపడరు. ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరంట, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు, దేవుని మాట వినరని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఎందుకు నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావో తెలుసా? నీ హృదయంలో కృతజ్ఞత మనసు లేనందువలన నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావా? ఈ దినమున నీవు పరిశోధించుకుంటావా? ఒకసారి ఆలోచన చేయమని మరి ప్రభైన యేసు నామములో మనవి చేస్తున్నానండి. గత సంవత్సరంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు, మేలులు మర్చిపోయావు, దేవుడికి దూరం అయిపోయావు. దేవుణ్ణి స్తుతించడానికి బదులు, దేవుని మాట వినటానికి బదులు మందిరానికి వెళ్లకుండా నువ్వేం చేస్తున్నావు? మరి దేవుడు మేలులు చేసినప్పుడు ఆ కొంచెం సేపు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నావు, కానీ తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించటం మానేస్తారో, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నది, వాక్యము వెల్లడగురుతోడనే వెలుగు కలుగుతుందండి. అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తాయి. ఈ సంవత్సరం నుండి అయినా దేవుణ్ణి ప్రేమిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమించు, ఆయన మాటలు విను. దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయి. చూడండి, ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే, ప్రేమించిన వ్యక్తి ఇంటికి వస్తే నీ పని అంతా మానేసి పక్కన పెట్టి ఆ ప్రేమించిన వ్యక్తితో మాట్లాడతావే, ఆ ప్రేమించిన మనుషులతో టయాన్ని కేటాయిస్తావే? ఎందుకని దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు? వాక్యం చదవలేకపోతున్నావు? వాక్యాన్ని వినలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుణ్ణి ప్రేమించటం మానేస్తే దేవుడి మాట వినవు, దేవునికి ఎదురు తిరుగుతావు, దేవునికి నీవే ఎదురు మాటలో జవాబులు చెప్తూ జీవిస్తూ ఉంటావు. ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే దేవుడి మాట వినకపోతే ఈ లోకంలో నువ్వెవరి మాట వినగలుగుతావు చెప్పు? లోకాధికారైన అపవాది మాటే కదా. అపవాది మాటలు వింటే, వాడి ఆలోచనలను నువ్వు అనుసరిస్తూ ఉంటే ఈ లోకంలో ఏమైపోతావు? ఒకసారి ఆలోచన చేయి. నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు లేకుండా నువ్వు ఎలా జీవించగలుగుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఈ సంవత్సరం నుండి అయినా అయ్యా నీకోసం జీవిస్తా, నీ మాట వింటా, నిన్ను ప్రేమిస్తా, దురాశల నుండి విడిపింపబడటానికి నేను ముందుకు వస్తాను ప్రభా, పాపానికి దాసుడయ్యానయ్యా, పాపానికి దాసురాలని అయ్యానయ్యా, నన్ను విడిపించవా అయ్యా, మంచి హృదయమును దయచేయి, నూతన ఆత్మను దయచేయి, నూతన మనసును దయచేయమని దేవుణ్ణి అడుగుతావా? నీ హృదయంలో గర్వం ఉందేమో, ఈ దినమునే గర్వాన్ని విడిచిపెట్టి దేవుడి యొద్దకు రా. అందుకనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యిర్మీయా గ్రంథం 9:20 స్త్రీలారా యెహోవా మాట వినుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథం 32:9 కూడా సుఖాశక్తి కలిగిన స్త్రీలారా, దేవుని మాట వినండమ్మా, వినండమ్మా అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఉంటున్న మానవులు, స్త్రీలైనా పురుషులైనా దేవుని మాటలు వినలేకపోతున్నారండి. దేవుని మాటలు వినాలి అంటే మరి ముళ్ళ మీద కూర్చున్నట్లే, చెవిలో సీసం పోసుకున్నట్లే అనిపిస్తూ ఉన్నది. ఒక 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని వినలేరు, ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినలేని దౌర్భాగ్య స్థితిలో ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అలాగుండకూడదని ప్రభైన యేసు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను అండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. లూదియమ్మ వింది, కుటుంబాన్ని రక్షించుకుంది, తను రక్షించబడింది. ఒక్కతే వచ్చింది, కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. ఒక్కదానివే రక్షించబడ్డావా? నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము అని నీకు తెలియదా? రాకడ దినాలలో నోవాహు ఓడ కట్టుతున్న సమయంలో ఓడలోనికి రమ్మంటే పిచ్చివాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి హేళన చేసిన దినాలు వలె ఈ దినాలు ఉన్నాయని బైబిల్లో తెలియచేసిన విధంగా
చాలామంది దేవుడి వాక్యాన్ని వింటలా, దేవుడి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, బైబిల్ని ప్రేమించలేకపోతున్నారు, వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నారు, వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. దురాశతో పాపానికి దాసులైపోయి పాపపు ఊబిలో నుండి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను లేవనెత్తునుగాక, నీ హృదయంలో ఉన్న గర్వం పోవునుగాక. అంతేకాదండి, సామెతల గ్రంథం 16:8 మనము చూస్తే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని దేవుడి వాక్యము రెండో విషయంగా మీతో మాట్లాడుతున్నాను. మొదటి మాట, మాట వినటం శ్రేష్టం. శ్రేష్టకరమైన విషయాల గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. మొదటిది దేవుని మాట వినటం శ్రేష్టం, రెండోది నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అండి. నీతితో నువ్వు జీవించాలి, నీతితో సంపాదించాలి, నీతిగా సేవ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీతితో కూడిన కొద్దిమంది ఆత్మలైనా శ్రేష్టమైనది, నీతితో కూడిన కొంచెం సంపాదనైనా శ్రేష్టమైనది. అన్యాయం చేస్తూ అనీతి పరుడుగా, స్వనీతి పరుడుగా, దుర్నీతి పరుడుగా ఈ ఇక్కడ నుండి నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు 16 సామెతల గ్రంథం 32 మనము చూస్తే తనను మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడండి, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడండి. తన మనస్సుని స్వాధీనములో ఉంచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ప్రాణము, శరీరము, ఆత్మ ఉందండి. చాలామంది నా మనస్సు, నా ప్రాణమని మాట్లాడుతూ ఉంటారు కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరి మనసు వాళ్ళ స్వాధీనములో ఉండదండి. మనసు ఏ చెప్తే అది వింటారు, కానీ దేవుడు చెప్పింది వినరు అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసును నువ్వు ఏం చేసుకోవాలి, నీ స్వాధీనములో ఉంచుకోవాలి. దీర్ఘశాంతం, మౌనం అంత ఉత్తమం లేదంట, బోడుగున్నంత సుఖము లేదంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం కూడా మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందంట. దీర్ఘశాంతము, సాత్వికము కలిగి మనం జీవిస్తే భూలోకాన్ని స్వతంత్రించుకుంటాము అని దేవుడి వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. గాంధీజీ అన్నాడండి, ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చదువుతూ ఆటిలో అనుసరించిన ఓడ్ ఏదో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురన్న వాక్యము. మరి అతను అనుసరించి మరి మన భారతదేశానికి స్వతంత్రం తేవటానికి సాత్వికంతోనే పోరాటం చేయాలి అని ఆలోచన చేశాడండి. అంతేకాదు, మనము కూడా మన మనసు ఇష్టం వచ్చినట్లు ఆలోచన చెప్తే దాని ప్రకారము జీవించకూడదు. మనసుని స్వాధీనములో ఉంచుకుని వాడు శ్రేష్ఠుడండి. దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తి శ్రేష్ఠుడు. నీకు దీర్ఘశాంతం లేదా? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13:13 మనం ధ్యానం చేస్తుంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచను, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అండి. ప్రేమ కలిగి జీవించాలి. నీకంటే ఎదుటి వ్యక్తిని నువ్వు యోగ్యునిగా ప్రేమతో చూడగలగాలి. అంతేకాదు, ప్రేమ అంట ఈర్ష్య, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, ప్రేమ మరణం అంత బలమైనది అంటండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈర్ష్య పడుతూ ఉన్నావా? ప్రేమ కలిగి జీవించలేకపోతున్నావా? ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే ఇతరులతో ప్రేమగా ఉండటం నేర్చుకో, భార్యతో ప్రేమగా ఉండటం నేర్చుకో. భార్యలారా, నీ భర్తను ప్రేమించటం నేర్చుకో. తల్లి, ఎడాకులు తీసుకుంటున్నావేమో, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నావేమో. సేవకులు ఒకరి ఎలా ఒకళ్ళు ప్రేమ కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, బాంధవ్యాలు, బంధుత్వం లేకుండా పోతూ ఉందండి. ఆత్మీయ బంధముతో క్రైస్తవ బిడ్డలు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడి చెయ్యి ప్రేమను నువ్వు పొందుకుంటావా? ప్రేమ శ్రేష్టమైనది అండి. దేవుడి మాట వినటం శ్రేష్టము. మనసును స్వాధీనపరుచుకో. నీతితో కూడిన కొంచెము సంపాదన తక్కువైన, నేను ఒకటి చెప్తున్నాను వినండి, ఇతరులను మోసం చేసి డబ్బులు 20 రూపాయల కొడ్డీలకి ఇచ్చి వాళ్ళను మోసం చేసి, ఏళ్ళను మోసం చేసి, అన్యాయం చేసి, ఇతర కడుపులను కొట్టి, అక్రమముగా
అర్జున చేస్తూ సంపాదించిన ధనము నీకు నిలబడదండి. నీతితో కూడిన కొంచెమైనా శ్రేష్టమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దీర్ఘశాంతముతో ఓర్పుతో ఉండటం చాలా శ్రేష్టమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు మన కోసం కలవరి సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేయాలని ప్రభైన యేసు నామములో మనవి చేస్తున్నాం. ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన 16:3 భూమి మీద భక్తులే నాకు శ్రేష్ఠులు అన్నాడండి. కేవలం వారు మాత్రమే నాకు ఇష్టులు అన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమైనా నువ్వు భక్తితో ఉంటే నువ్వు శ్రేష్ఠుడు అని దేవుడి చేత పిలువబడతావు. అంతేకాదు, కేవలం వారు మాత్రమే నాకు ఇష్టలు అంటున్నారండి. భక్తి కలిగి జీవిస్తావా ఈ సంవత్సరం నుండి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఇతరులతో ప్రేమగా ఉండండి. పగ అసూయ కలహాలు మానండి. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని మరి శ్రేష్ఠులు అంటున్నారు. అలాంటి జీవితం కలిగి నువ్వు జీవించడానికి దేవుడు కృప చూపించునుగాక. అంతేకాదు, ఈ నూతన సంవత్సరములో నీ మనసు మారాలి, నీ పద్ధతులు మారాలి, అంతేకాదు నీ క్రియలలో కూడా మార్పు కలిగి ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. స్త్రీలు దేవుడి మాట వినరు, అనుకువతో జీవించలేకపోతూ ఉన్నారు, సుఖానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. స్త్రీలారా, ఎవరెవరో మాటలు వింటున్నారు, టీవీలలో మాటలు, రాజకీయపు మాటలు, స్నేహితుల మాటలు, ఇనగూడని మాటలు వింటున్నారు. కానీ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? బాలుడైన సమయలు దేవుని మాట విన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మీ జీవితంలో కూడా వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినటం శ్రేష్టం. కాబట్టి ఈ దినమున ఒక మంచి తీర్మానం చేసుకోవాలని ప్రభైన యేసు నామంలో మీకు మనవి చేస్తున్నాను. అందరూ ఒక తీర్మానం చేసుకుంటారా? కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. శ్రేష్టమైన విషయాలేంటో దేవుడు నీతో మాట్లాడాడు. ఎందుకు పదే పదే దేవుడు నీతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ సంవత్సరం నుండి అయినా ఒక మరి మాదిరికరమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. శ్రేష్టమైన కొన్ని విషయాలు మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు నాయన. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని సెలవిచ్చావయ్యా. నీ మాటలను నీ ఆజ్ఞలను ప్రేమించటం శ్రేష్టమని సెలవిచ్చావయ్యా. ఎందుకు నీ మాట వినరో కారణాలు కూడా వాక్యం ద్వారా తెలియచేశావు రాజా. అంతేకాదయ్యా, నీతితో కూడిన సంపాదన, నీతితో కూడిన అయ్యా ఏ పనైనా శ్రేష్టమని చెప్పావయ్యా. నీకు వందనాలు. తన మనసుని స్వాధీనం చేసుకోవాలి, వాడు శ్రేష్ఠుడు అంటున్నావు నాయన. ఓర్పు కలిగి, సహనము కలిగి, ఎట్టి పరిస్థితుల్లోనైనా మరి దీర్ఘశాంతము కలిగి ఉండండి, అట్టివారు శ్రేష్ఠులని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు. ప్రేమ శ్రేష్టమైనది విశ్వాసము కంటే, నిరీక్షణ కంటే శ్రేష్టమైనది. అనేకులు ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో, అంతి దినాలలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందని సెలవిచ్చావయ్యా. ఆ ప్రేమలు లేవయ్యా, బాంధవ్యాలు లేవయ్యా, క్రైస్తవ కుటుంబాలలో అలజడులయ్యా, ఐక్యత లేదు, నెమ్మది లేదు, ప్రేమకు అసలు తావే లేదు ప్రభువా. అయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి, ప్రేమాస్వరూపివి నాయన, ప్రేమామయుడు అయ్యా. అయ్యా, నీ మనసు కలిగి ప్రతి బిడ్డ జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇతరులను క్షమించే మనసును దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ప్రేమ బాంధవ్యాలను కలుగు చేయయ్యా. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ప్రేమను కలుగు చేయయ్యా. అయ్యా, వృద్ధులను చూసే బిడ్డలను మార్చండి అయ్యా. వాళ్ళకు మధ్య ప్రేమను దయచేయండి అయ్యా.
మీకు వందనాలు. సంఘాలలో సేవకునికి విశ్వాసులకు మధ్య ప్రేమ ఆత్మీయ బంధము కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ భక్తులే నీకు శ్రేష్ఠులు అంటున్నావు అయ్యా, వారే నాకు ఇష్టలు అంటున్నావు. నీ అందు భక్తి భయము కలిగి జీవించడానికి అయ్యా ఈ నూతన సంవత్సరం నుండైనా ప్రతి బిడ్డ ఉండటానికి సహాయం దయచేసి మహిమ పొందమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మంచి తీర్మానం చేసుకోవటానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకొని స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూసి దైవ దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.